అక్రమంగా కుంట శికంలో బోరు వేసి కుంట దూము మత్తడిని కూల్చివేసి నీళ్లను తరలించుకుపోతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉపసర్పంచ్ శోభ. శివంపేట మండలం గుండ్లపల్లిలో గ్రామ రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణతో కలిసి రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లిలో బాబన్న కుంట సర్వే నంబర్ 20 శికంలో ఓ వ్యక్తి అక్రమంగా బోరు వేసి కుంట తూము మత్తని కూల్చివేసి నీళ్లను తరలించుకుపోతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని ఉపసర్పంచ్ వంచశోభ గ్రామ రైతు బంధు అధ్యక్షులు సత్యనారాయణ ఆరోపించారు. నీళ్లను దూర ప్రాంతానికి తరలించకపోవడంతో కుంటలో నీటి మట్టం తగ్గడమే కాకుండా భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయని రైతులు వాపోయారు. వెంటనే అధికారులు కుంటస్లో సర్వే చేసి అక్రమంగా వేసిన బోరును తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ శోభ మరియు సత్యనారాయణలు మాట్లాడుతూ అధికారులు వెంటనే సర్వే నిర్వహించి అక్రమంగా వేసిన బోరును తొలగించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణయ్య, రైతులు భిక్షపతి, రాములు, దుబ్బయ్య, దుర్గయ్య పాల్గొన్నారు. గుండ్లపల్లి గ్రామానికి ప్రజల కోసం పేదల కోసమే మేము పనిచేసుకుంటూ ఉంటాం, పోరాడుతుంటాం. ఇప్పుడు ఈ పేదల కోసం ఒక పెద్ద దూరం వచ్చి మా దగ్గర ఒక 2 కిలోమీటర్ల దూరం ఈ శికంలో బోర్లు వేసి తీసుకుపోతున్నారు. ఈ సమస్యను 2 నెలల నుంచి కలెక్టర్, ఇరిగేషన్, జిల్లా స్థాయి నాయకులు అందరూ దృష్టి తీసుకుపోయినా కానీ మాకు న్యాయం జరగలేదు. అయినా ఇప్పటికి సర్వే చేసి పండుగ తెల్లారు కంపల్సరీ వదిలేస్తామని చెప్పాడు. ఇప్పుడు దాడ వేస్తున్నాడు ఎంఆర్ఓ గారు, మరి కొత్త ఎంఆర్ఓ గారు వచ్చి వచ్చిందని చెప్పి ఆయన గెలవడానికి మేము మళ్ళీ ఒకటి మీ ద్వారా జిల్లా నాయకులకు కానీ మా టీఆర్ఎస్ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ విన్నవించుకుంటున్నాం. అంటే శికం లేచిరంటారా? శికం లేచిరని మేము శికం అయితే వాళ్ళ పట్ట అంటారు కదా, పట్ట అయితే పట్ట అయితే వాళ్ళు అద్దులు చూపించి మా శికం మీద మాకు అద్దులు నిర్ణయిస్తే ఈ సమస్య ఇక క్లోజ్ అయిపోతుంది. ఇట్లా మమ్మల్ని ప్రజలు మేము ఖర్చుల కోసం ఎకరాకు 1000 రూపాయలు వేసుకొని పేద రైతులను తిరుగుతున్నాము. ఈ పెద్ద దూరాలు మమ్మల్ని ఆగం చేస్తారు. ఈ ఆగం చేయకుండా మాకు న్యాయం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినాము, పట్టించుకుంటారు. మరి ఎవరు చేయుంది ఇది ఏంది? నాయకులు కూడా చెప్తున్నారు గ్రామ పంచాయతీ హ్యాండ్ ఓవర్ చేసుకోమని. సర్పంచ్ గారు ఎందుకు చేసుకుంటారు ఇట్లా? మరి వార్డు మెంబర్గా మా అమ్మ వార్డు మెంబర్, ఆమె వార్డు మెంబర్, నలుగురు వార్డు మెంబర్లు, ఐదుగురు వార్డు మెంబర్లు కలెక్టర్ తీసుకుపోయి గ్రామ సభ తీర్మానం చేసినాం. గ్రామ పంచాయతీ భయపడుతున్నారంటే గ్రామ సభ తీర్మానం చేసి తీసుకుపోయి ఇచ్చేసినాం.